ఆద్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త తన వంటి గొప్ప దేవుడు ఎవరు నారిలలో తన సాటైన దీటైన తండ్రి సమాధానకర్త ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త చూపుతో దయ్యాలు విలవిలలాడెను తన చేతిలో రోగాలు లయమైపోయెను తన చూపుతో దయ్యాలు విలవిలలాడెను తన మాటతో ప్రకృతినే శాసించినవాడు తన మాటతో ప్రకృతినే శాసించినవాడు నీటిపై టీవీగా నడిచిన వాడతడు నీటిపై టీవీగా నడిచిన వాడతడు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త మన కోసం తన ప్రాణాన్ని బలి ఇచ్చిన వాడతడు మన కోసం సజీవుడై లేచిన వాడతడు మన కోసం తన ప్రాణాన్ని బలి ఇచ్చిన వాడతడు మన కోసం సజీవుడై లేచిన వాడతడు తన శాంతినే పంచిపెట్టిన శాంతమూర్తి యేసు తన శాంతినే పంచిపెట్టిన శాంతమూర్తి యేసు తన సర్వాన్నే దారవోసిన త్యాగశీలి క్రీస్తు తన సర్వాన్నే దారవోసిన త్యాగశీలి క్రీస్తు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త ప్రభు పేరిట ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి సోదర సోదరిమణులకు వందనాలు చెల్లించుచున్నాను. ఈరోజు లూకాసు వార్త 1:42 నుంచి చూద్దామండి. స్త్రీలలో నీవు ఆశీర్వదించబడిన దానవు, నీ గర్భఫలమును ఆశీర్వదించబడును. నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట నాకెలాగూ ప్రాప్తించను. ఇదిగో నీ శుభవచనము నా చెవిన పడగానే నా గర్భములోని శిశువు ఆనందముతో గంతులు వేసెను. ప్రభువు ఆమెకు తెలియజేయించిన మాటలు సిద్ధించును గనుక నమ్మిన ఆమె ధన్యురాలన్నెను. చివరి వచనం మరోసారి చూద్దామండి. లూకాసు వార్త 1:45. ప్రభువు ఆమెకు తెలియజేయించిన మాటలు సిద్ధించును గనుక నమ్మిన ఆమె ఎవరంటండి? ధన్యురాలన్నెను. ప్రభువు సిద్ధించిన మాటలు ఏమవుతాయంటండి? సిద్ధించును గనుక అంటే ఏంటండి? నెరవేర్పులోనికవి వస్తాయి. ఏమొస్తాయండి? నెరవేర్పులోనికవి వస్తాయి. అంటే దేవుని యొక్క మాటలు ఏమవుతాయండి? నెరవేరతాయి. దేవుని యొక్క మాటలు ఏంటండి? ఏమవుతాయి?
నెరవేరుతాయి. మనమందరము కూడా ఆదివారం వచ్చిందంటే, లేకపోతే ఎక్కడైనా స్వస్థత కూడికలు ఉన్నాయంటే, లేకపోతే ఎక్కడైనా సువార్త కూడికలు ఉన్నాయంటే మనం అక్కడికి ఇక్కడికి పరిగెడుతున్నాం. ఆ కూటం ఉందంటే ఈ కూటం ఉందంటే ఏం చేస్తున్నాం అండి? పరిగెడుతున్నాం. కానీ మన జీవితాలలో మార్పు అనేది ఉండటం లేదు. అసలు క్రైస్తవుడి జీవితంలో ప్రప్రథమంగా ఉండవలసినది మార్పు. మనం చూస్తే అపోస్తలుల దగ్గర ఉన్నటువంటి బర్నబా ఎలా అయ్యాడండి? అపోస్తలుడిగా మార్చబడ్డాడు. భోజన బల్ల దగ్గర భోజనం వడ్డించేటటువంటి వాడు ఒకడేమో హతుడయ్యాడు. హతుడయ్యే ముందు ఆత్మవశుడై అతడు పలిగినటువంటి మాటలు, అతను గుర్చినటువంటి సాక్ష్యం గొప్పది. ఇంకొకడు ఫిలిప్పు ఒక ప్రాంతానికి వెళ్ళి సువార్త ప్రకటించినప్పుడు అక్కడ ఏంటంటే ఆనందము చేసిందంటే, ఏం చేసిందండి? ప్రజలు ఏం చేశారండి? ఆనందించారు లేక సంతోషించారని చెప్పబడుతుంది. ఎందుకంటే అక్కడ ఏం జరిగినాయి? గొప్ప సుచరులు అంటే ఏంటి? అక్కడ వాతిని యొక్క మాటలు విన్నటువంటి వారి జీవితాల్లో మార్పు ఉందా లేదా? మార్పు ఉంది. కానీ మనము సంక్రీ క్రైస్తవులము అని చెప్తున్నాము. ఆదివారం వచ్చిందంటే సంఘానికి వెళ్తున్నాము. అక్కడ కుడికి ఉందంటే ఇక్కడ కుడికి ఉందంటే పరిగెడుతున్నాం. కానీ మన జీవితాల్లో ఏమీ లేదు, మార్పు లేదు. అబ్రహాం విషయంలోనే తీసుకుంటే, అబ్రహాం 15వ అధ్యాయంలో ఏమంటాడండి? నీవు నేను సంతానం లేకపోవచ్చున్నాను, నా ఇంటి యొక్క అదేంటండి, నా ప్రథమ అనుచరుడే నాకు నా ఆస్తికి కర్త అవుతాడు, నా ఇంటి పెద్ద అయినటువంటి, నా పని వల్ల పెద్దవైనటువంటి ఎబినేజరే నా యొక్క ఆస్తికి వారసుడు అవుతాడు అంటే దేవుడు ఏమని చెప్తాడండి? అతడు కాదు, నీ గర్భవాసం పుట్టువాడే నీ ఆస్తికి వారసుడు అవుతాడని చెప్తాడు. అంటే దేవుడు 12వ అధ్యాయంలోని చెప్పలేదా నేను నీకు సంతానం కలగజేస్తానని? ఏమండి చెప్పాడు. అయినప్పటికీ 15వ అధ్యాయంలో అబ్రహాం నమ్ముతున్నాడా నమ్మట్లేదా అని నమ్మటం లేదు. అంటే ఏంటి? మనం సంఘానికి వెళ్తున్నాము వస్తున్నాము, కానీ సంఘములో దేవుడు నాతో మాట్లాడాడు. ఎవరు మాట్లాడండి? దేవుడు నాతో మాట్లాడాడు. ఆయన నాతో మాట్లాడిన మాటలు సిద్ధించును గనుక నేను ధన్యుడనని మనం పలుకుతున్నామా? ఏమండి, దేవుడు నాతో మాట్లాడాడు, ఆయన మాట్లాడిన మాటలు లేకపోతే ఆయన సెలవిచ్చినటువంటి ఆ యొక్క ఉపదేశము నెరవేరుతుంది కాబట్టి నేను ధన్యుడను, నేను ఈరోజు మందిరానికి వెళ్ళాను, నేను ధన్యుడనయ్యానని మనం పలుకుతామా? అబ్బా దేవా, ఆ కార్యం నా జీవితంలో నెరవేర్లా, ఈ కార్యంలో నేను పాపిని ఎవడనండి అని గతంలో మనం చేసినటువంటి పాపాలన్నీ తెచ్చుకుని మనం ముందు వేసుకుని, నా తప్పు చేశాను, నేను ఈ తప్పు చేశాను, చూడకూడని సినిమా చూశాను, చూడకూడని అది చూశాను, చూడకూడని ఇది చూశాను, అనకూడదు నా మాట్లాడినాను, తనకూడని నీ మాట్లాడినాను, తన్నాను వీడిని కొట్టాను, ఇదే మనం ప్రార్థన మొదలెడితే, నేను కుక్క, నేను పిల్లిని, నేను ఆడిని, నేను వీడిని అనే మాటలే మనం మాట్లాడుతాం తప్ప, నేను ఈరోజు మందిరానికి వెళ్ళాను, నా దేవుడు నాతో మాట్లాడాడు, ఆయన నాతో మాట్లాడినటువంటి మాటలు సిద్ధించును కనుక నేను ధన్యుడను అని మనం అనుకుంటున్నామా? అనుకోవడం లేదు. ఇక్కడ ఏముంటుంది? 45వ వచనంలో ఎలిజబెత్ అంటే పరిశుద్ధాత్మతో నిండుకున్నదై, ప్రభువు ఆమెకు సెలవిచ్చిన మాటలు సిద్ధించును కనుక నమ్మిన ఆమె ధన్యుడు. అంటే ఏంటి? మనం వెళ్తున్నాము, వింటున్నాం దర్శనం, కానీ ఏంటి, దేవుని నమ్మడం లేదు, దేవుని ఏం చేయడం లేదు, నమ్మిన ఆమె ధన్యురాలి. నేను ఆమె ఏం చేసిందంట? మరియా దేవుడు ఆమెకు సెలవిచ్చినటువంటి మాటలు ఏమవుతాయని నమ్మిందంటండి? సిద్ధించునని నమ్మిందంట. అందుకని ఆమె ధన్యురాలంట. ఆమె ధన్యురాలవడమే కాకుండా ఇది మొదలుకుని తరతరముల వారు ఆమెను ఏమంటారు? ధన్యురాలంటారు. అంటే ఆమె యొక్క ధన్యత్వము ఒక్కసారి ఆమె దేవుణ్ణి నమ్మితే, దేవుడు సెలవిచ్చిన మాటలు ఆమె నమ్ముడు చేత ఆమె ధన్యురాలవడమే కాక తరతరముల వారు కూడా ఏమంటారంటండి? ఆమెను ధన్యురాలంటారు. అంటే ఘనత ఆమెకు ఆ తరములోనైనా అప్పుడైనా, ఎప్పటి వరకు? ఈ భూమి లేకపోతే ఈ సృష్టి నిలిచి ఉన్నంత వరకు కూడా ఆమె ఎవరనబడుతుందంటండి? ధన్యురాలనబడుతుందంట. అంటే ఈ రోజున నీవు క్రీస్తుని నమ్మితే,
క్రీస్తుని నమ్మలేదా అంటే నమ్ముకోలేదా? నమ్ముకున్నాం, బైబిల్ చదవట్లేదా, ప్రార్థించట్లేదా, చేస్తున్నాం. కానీ ఇక్కడ ఏమంటున్నాడు, జులై సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, నీవు బలముగా కోరుకున్నదే నీ భవిష్యత్తు, నీవు ఇప్పుడు కోరుకున్నది ఏంటిదండి, సంతోషమో ఇదో అంటాడు. కానీ నీవు బలంగా కోరుకున్నది ఏంటంటండి, నీ భవిష్యత్తు అంటాడు. అంటే ఏం చేయట్లా, దేవుని దగ్గర కోసం చేస్తున్నాం కానీ బలంగా కోరుకోవట్లా. నా దేవుడు నా పక్షంలో ఉండగా నాకు విరోధి ఎవడు అని మనం పలకగలుగుతున్నామా? దేవునికి లోబడి ఉండే అపవాదిని ఎదురించేటప్పుడు వాడి మీద నుండి పారిపోతాడు. కానీ మనం ఏమంటున్నాం, ఈరోజు పొద్దున్న లేవగానే అబ్బా వాడు అండి అని చెప్పేసి ఈ లోకవాది యొక్క పేర్లు తీసేస్తాం. అవునండి, ఎవరి పేరు తీస్తాం? కానీ మీరు చూసారనుకోండి, ముస్లిం తురకుడు మాటకు ముందు మాట తర్వాత ఏమంటాడండి, ఒకసారి బిస్మిల్లా అంటాడు, ఇంకోసారి అదేవో మాటలంటూ ఉంటాడు. ఇంతసేపు వాడు ఈ లోకంలో ఉన్నప్పటికీ, ఈ లోకవాదిని వాడు కోరుకుంటున్నప్పటికీ వాడు మాటకు ముందు అంటున్నాడు. కానీ మనం మాటకు ముందు ఎవరిని పెడుతున్నాం, ఏసు అంటున్నావా? అయ్యో ఈరోజండి వాడండి, ఆహా ఏ వాడు నాతో ఆడుకున్నాడండి, ఎవరి పేరును మనం తీస్తున్నాం? ఈరోజు వర్తమానం అయితే అది ఇది కాదు. కానీ మనము అంటే ఈరోజు మనం సంఘానికి వెళ్తున్నా, చేస్తున్నా, మనం నమ్ముతున్నామా? ఒకటి యెషయా గ్రంథం 5:13 కావున 16 యెషయా గ్రంథం 5:16 సైన్యములకు అధిపతి యెహోవాయే తీర్పు తీర్చి మహిమపరచబడును, పరిశుద్ధుడైన దేవుడు నీతిని బట్టి తన్ను తాను ఏం చేసుకుంటున్నాడండి, పరిశుద్ధ పరుచుకుంటున్నాడు. పరిశుద్ధుడైన దేవుడే మళ్ళీ తన యొక్క పరిశుద్ధతను ఏం చేసుకుంటున్నాడు, మెరుగుపరుచుకుంటున్నాడు. పరిశుద్ధుడు మళ్ళీ ఆ పరిశుద్ధతను ఏం చేసుకుంటున్నాడండి, పరిశుద్ధపరుచుకుంటున్నాడు నీతిని బట్టి. అంటే మనకు కలిగి ఉన్న దాన్ని మళ్ళీ మనం ఏం చేసుకోవాలి, మెరుగుపరుచుకోవాలి. అలాగే దేవుడు ఏమంటున్నాడు, 10:15 నేను జీవం ఇచ్చేటకును ఆ జీవము సమృద్ధిగా ఇచ్చేటకును నేను వచ్చి ఉన్నాను అంటున్నాడు. జీవము ఉంది, సమృద్ధి గల జీవము ఉంది. మనం జీవం దగ్గర ఆగిపోతున్నామేమో, కానీ సమృద్ధి గల జీవం దగ్గర మనం వెళ్ళట్లేదు. ఆయన ఏమంటున్నాడు, జీవము సమృద్ధి గల జీవము అంటున్నాడు. తర్వాత ఇక్కడ చూసుకుంటుంటే 49 సర్వశక్తుడు నాకు గొప్ప కార్యములు చేశాను కనుక ఇది మొదలుకుని అన్ని తరముల వారిను నన్ను ధన్యురాలని అందరూ ఆయన నామము. ఆయన నామము పరిశుద్ధము అంటున్నాడు. ఆయన ఏంటిదంటండి, ఆయన నామం పరిశుద్ధమైంది. కానీ ఎప్పుడైతే కొరింథీయుల రాసిన పత్రిక 1:20 అనుకుంటాను, ఎప్పుడైతే మనం బాప్తీస్మం తీసుకున్నామో అప్పుడు మనం ఏం చేసామంటే ఆయన నామమును ధరించుకున్నామా, ధరించుకుంటామా? ఆయన నామమును ధరించుకున్నాము. అంటే ఇప్పుడు ఆయన నామం ఏంటిది, పరిశుద్ధము. అంటే నీవు ఇప్పుడు బాప్తీస్మం తీసుకున్న తర్వాత నీవు ఎవడివి, పరిశుద్ధుడవా అపరిశుద్ధుడవా? పరిశుద్ధుడవు. లూకాసువార్త 1:49 ఆయన ఏమంటున్నాడండి, ఆయన నామం ఏంటిదంటే పరిశుద్ధమైనది. ఎప్పుడైతే మనం బాప్తీస్మం పొందుకున్నామో అప్పుడు ఆయన నామాన్ని ఏం చేసుకున్నాం, మనము ధరించుకున్నాం. ఆయన నామాన్ని ధరించుకుంటే మనం ఎవరమే, పరిశుద్ధులము. ఎవరండి, క్రైస్తవులు ఎప్పుడు కూడా నేను పరిశుద్ధుడని అనుకోవాలి. నేను ఎవరినండి, పరిశుద్ధుడను. నేను అనేకులతో మాట్లాడిన అనేకులతో కాదులేండి, ఒకరితో నేను సువార్త పంచుకుందామని ప్రయత్నించినప్పుడు ఆయన అంటున్నది ఏంటంటే, నేను అనకూడని మాటలు అంటాను, అనకూడని చూడకూడని చూస్తాను. నా పాపములు ఎప్పటి వరకు ఆయన క్షమించాడు అంటే, నేను క్రీస్తుని నమ్ముకున్నంత వరకు, నేను క్రీస్తుని నా సొంత రక్షకునిగా అంగీకరించినంత వరకు చేసినటువంటి అంతకుముందు పాపాలు ఏవైతే ఉన్నాయో అవి మావి ఏమైపోయినాయి, క్షమించబడ్డాయి. కానీ నేను క్రీస్తు నమ్ముకున్న తర్వాత చూడకూడని చూస్తున్నాను, చేయకూడని పనులు చేస్తున్నాను అంటున్నాడు. కాబట్టి ఆ పాపలు ఏమైనాయంట, నిలిచి ఉన్నాయి అంటున్నాడు. ఆ పాపలు ఏమైనాయంటండి, అతనికి నిలిచి ఉన్నాయి. అతనికి నిలిచి ఉంటే ఏమంటే, అతనిలోని ఉన్నటువంటి పరిశుద్ధాత్మ ఏమైపోవాలి, అతని నుండి దూరం అయిపోవాలి, అతని నుండి ఏమైపోవాలి. కానీ
అతనిలో నుండి పరిశుద్ధాత్ముడు దూరం అవుతున్నాడా? లేదు. ఎప్పటి వరకు ముద్ర వేయబడి ఉన్నాడు? మనము ఈ లోకమును విడిచేంత వరకు పరిశుద్ధాత్ముడు మనం విడకుండా ఏం చేయబడ్డాడు? ముద్రింపబడి ఉన్నాడు అంటున్నాడు. ఆ పరిశుద్ధాత్ముడు మనలో ఉంటే మనము ఎవరేమి, పరిశుద్ధులమా ఆ పాపాత్ములమ్మా? క్రీస్తుని అంగీకరించని వారును పాపాత్ములను, క్రీస్తుని అంగీకరించిన మనము పాపాత్ములం అంటే ఇక సిలువకు ఇవ్వాలన్న ప్రయోజనమేమి? అంటే మనం దేని మీద గురి పెట్టట్లేదు. ఎంతసేపు కూడా నేను చూడకూడదు, చూశాను అది చేశాను ఇది చేశాను, నేను పాపిని అన్న దాని మీద మనకున్నటువంటి ఏకాగ్రత, నేను దేవుడు నాతో మాట్లాడాడు, దేవుని మాటలు నేను నమ్ముతున్నాను, ఆయన మాట్లాడినటువంటి మాటలు సిద్ధించును కనుక నేను ధన్యుడను, నమ్మిన నీ ఆయన మాటలు నమ్మిన నేను ధన్యుడను అని ఇక్కడ వాక్యం సెలవిస్తా ఉంది. నేను దేని మీద ఏకాగ్రత పెడుతున్నాను? నేను చూడకూడనివి చూశాను, నేను చేయకూడని చేశాను, అనకూడని మాటలు అన్నాను అన్న దాని మీద ఉన్నటువంటి ధ్యాస ఏకాగ్రత దేని మీద లేదు అంటే మరి మనం మనం నమ్ముతున్నామా? వెళ్తున్న సంఘానికి బల్ల బాప్తిస్మం తీసుకున్నటువంటి వారు ముందుకు రండి, ప్రభు బలలో పాలు పొందండి అంటే ప్రభు బలలో పాలు పొందుతున్నాం. కానీ మళ్ళీ ఏంటి, మోకరిల్లితే నేను ఆ పాపం చేశాను, నేను ఏ పాపం చేసాను అన్న దాని మీదే ఉంటుంది, అన్న దాని మీదనే ఉంటుంది. కానీ దేని మీద ఉన్నట్లా? అలాగే ఇప్పుడు అబ్రహాము కూడా నమ్మల దేవుని మాటలు, కానీ ఏమంటున్నాడు 15:6 చూడండి, ఆదికాండ 15:6, యెహోవాను నమ్మాను అది అతని నీతిగా ఎంచబడిన అంటుంది. అతడు ఏం చేశాడంటే అతడు యెహోవాను నమ్మాను అంటే ఏంటి, 15:6 ముందు నమ్మాడా అబ్రహాము? అవిశ్వాసిగా ఉన్నాడు. 12వ అధ్యాయంలోనే అబ్రహాము ఎక్కడికి వచ్చాడు? హారానును విడిచి కనానులోకి వచ్చాడు. ఆయన దేవుణ్ణి నమ్మాడా? నమ్మలేదు అంటున్నాడు. 15:6 ఏమంటున్నాడు, అప్పుడు నమ్మాడంట, అతడు యెహోవాను నమ్మెను గనుక అది అతనికి నీతిగా. అంటే ఈ రోజున నీవు ఏదైనా ఒక వాక్యాన్ని దేవుడు నా జీవితంలో నెరవేరుస్తాడంటే నువ్వు నీతిమంతుడువా పాపాత్ముడువా? నీతిమంతుడవు. ఏదైనా ఒక వాగ్దానం కానీ, ఏదైనా ఒక దేవుని మాటలు నువ్వు సంఘానికి వెళ్ళి వింటున్నప్పుడు, ఏదైనా ఒక వాక్యం నీ హృదయాన్ని తాకిన ఎడలా, అది నీవు నమ్మితే, అది దేవుడు నీ జీవితంలో నీ నెరవేరుస్తాడని నువ్వు నమ్మితే నువ్వు ఎవడివి? నీతిమంతుడు. నేను నీతిమంతుడమైన నువ్వు మళ్ళీ పోనీ ఆ పాపం చేసి దేవుడు నన్ను నీతిమంతుడిగా తీర్చాడు. దేవుడు ఏదైనా ఒక దానం చేస్తే అది శాశ్వతంగా చేస్తాడు, కానీ ఆయన అశాశ్వతంగా చేయడు. అంటే ఇప్పుడు మనం ఏం చేయట్లేదు, సంఘానికి వెళ్తున్నాము, వింటున్నాము దేవుని యొక్క వాక్యాన్ని, కానీ ఏమన్నా నమ్మట్లా, దేవుడు నాతో మాట్లాడాడని నమ్మట్లా, కాపరి ఏదో చెప్తున్నాడు చెప్పుకుంటున్నాడు, కాపరి మాట్లాడుతున్నాడు అనుకుంటున్నాడే, కానీ దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. దేవుడు ఈరోజు నాకు ఈ వాక్యాన్ని ఇచ్చాడు. పూర్వకంలో హబ్బాకు గ్రంథం హబ్బాగ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం చూడనా, యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమైన ఉంటుంది. యిర్మీయాలో కూడా చూస్తే అనేక మార్లు దేవుని యొక్క వాక్యం నాకు ప్రత్యక్షం ఆయనట్టు. కానీ నీవు సంఘానికి వెళ్ళిన ప్రతిసారి కూడా, కూటానికి వెళ్ళిన ప్రతిసారి కూడా దేవుడు నీతో ఏమంటున్నాడు? అక్కడ వాక్యం వెల్లడవుతుంది, ఆ వాక్యం నీకు వెల్లడవుతుంది అంటే వాక్యం నీకు, అంటే వాక్యం నీకు వస్తుంది. కానీ నువ్వేమనుకోవట్లేదు, నాకు వాక్యం ప్రత్యక్షమైంది, దేవుడు నాకు ప్రత్యక్షమయ్యాడు అని నువ్వు అనుకోవట్లా. అర్థమవుతుందా? ఉపదేశం విన్నాను, ఉపదేశం నాకు అది ఆ మేలు చేస్తుందో ఈ మేలు చేస్తుందో అనుకున్నాను. దేవుడు నాకు వాక్కుగా ఇప్పుడు ప్రత్యక్షమయ్యాడు, నేను ప్రవక్తని అనుకుంటావా? అనుకో. ఎంతసేపు నేను ఎవడిని? విశ్వాసిని. ఎంతసేపు ఎవడినండి నేను? విశ్వాసిని అండి. అక్కడే వచ్చింది గొడవ. ఎంతసేపు నేను విశ్వాసినని, ఆ విశ్వాస స్థాయిలో నేను ఆగిపోతున్నా, కానీ ముందుకెళ్ళట్లా, ఎందుకెళ్ళట్లా, నమ్మట్లా. ఈరోజు నుంచి ఈ వాక్యం ఎవరెవరైతే వింటున్నారో వారు ఆరు విశ్వాసుల స్థాయి నుండి ఎదుగుదురుగాక. ఇంకో 2 సంవత్సరాలలో దేవుడు తన సంఘాన్ని ఉన్నతమైనటువంటి స్థానంలోనికి తీసుకెళ్ళబోతున్నాడండి. ఈ మాటలు వింటున్నటువంటి వారు ధన్యులు.
సిద్ధపడాలి, సంఘమా సిద్ధపడుమా. 2025వ సంవత్సరంలో దేవుడు మహోన్నతమైనటువంటి స్థానములోనికి తన సంఘాన్ని తీసుకెళ్ళవుతున్నాడు. ఈ ఇప్పుడు చూసుకుంటే 2 రాజులు 8వ అధ్యాయం చూసుకుంటే 8వ అధ్యాయం 4వ వచనం 2 రాజులు 4వ అధ్యాయం 8వ వచనం. ఇక్కడ ఎలీషా సునేమపట్నం నాకు వెళ్ళినప్పుడు అక్కడ గనురాలైన ఒక స్త్రీ ఏహో ఎలీషాను తన ఇంట భోజనం చేయటకు రమ్మని బలవంతం చేసి అతన్ని తీసుకుని వెళ్తుంది. ఒకనొక దినమున ఎలీషా ఆ సునేమపట్నంలోనికి వచ్చి ఆమె దగ్గరికి వెళ్ళి ఆమె తన కొరకు సిద్ధం చేసినటువంటి బసలో అతడు బస చేసి ఆమెను పిలువగా ఆమె నా ఎడల నువ్వు ఇంత భక్తి శ్రద్ధలు చూపుటకు కారణమేమి, నా వలన నీకు నీకేమేలు కావాలని నువ్వు కోరుకుంటున్నావని ఆమెను అడగగా ఆమె ఏమీ మాట్లాడదు. ఆమె నేను నా స్వజనుల వద్దనే కాపురం ఉన్నాను, నాకు ఏమీయో తక్కువ లేదు అని ఆమె మాట్లాడుతుంది. కానీ ఎలీషా యొక్క సేవకుడైన అన్నటువంటి వాడు మాట్లాడుతున్నాడు, ఈమెకు గర్భఫలము లేదు, ఈమె పెనిమిటి ముసలివాడు, ఈమె పెనిమిటి ముసలివాడు, ఈమెకు గర్భఫలము లేదు అన్నప్పుడు ఎలీషా తన యొక్క సేవకుని యొక్క మాటలు విని వచ్చే సంవత్సరమున ఈ కాలము నాటికి నీ బాహువులలో శిశువు ఉంటాడు అని సెలవిస్తాడు. కానీ ఆ మాటలు ఆ సునేమీరాలు ఏం చేయదు, నా వెళ్ళినవాడ కానీ మాటలు మాట్లాడకముంటుంది. అంటే ఏంటి, నమ్మిందా నమ్మలేదా? నమ్మలేదు. అదే పరిస్థితి ఇప్పుడు ఆ సునేమీరాలుగానే మనము కూడా ఉంటున్నాం, వెళ్తున్నాము వింటున్నాము కానీ ఇది నాకు జీవితంలో నెరవేరాలి అని మనం ఏం చేయట్లేదు, ఆశపడటము లేదు. ఇంకా చెప్పాలి అంటే మనం సంఘానికి వెళ్తున్నాం వింటున్నాం కానీ ఏం చేయట్లా, విత్తడం లేదు. రెండోది ఏం చేయట్లేదండి, ఆ వాక్యంలోనికి విత్తడం లేదు. ఎందుకు విత్తాలి? ఎందుకు విత్తాలి అంటే సోదరుడా, నేను ఒకటి ఇక్కడ ఆ పదవ ఎలా చెప్పాలి, నేను విన్నటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో, దేవుడు ఏదైతే నాకు సెలవిచ్చాడో అది నేను నమ్ముతున్నాను అంటానికి రుజువుగా నువ్వు ఇవ్వాలి. ఎక్కడైతే నీ ధనం ఉన్నదో అక్కడ ఏమున్నది, నీ హృదయం ఉన్నది. అంటే ఏంటి, నువ్వు ఎప్పుడైతే ఆ యొక్క మాటలలోనికి నువ్వు విదుతున్నావో, నువ్వేం సెలవిస్తున్నావో, నా హృదయము నీ మాటలను నేను నా హృదయంలోనికి ఏం చేస్తున్నాను, తీసుకొని ఉన్నానని చెప్తున్నావు. ఎలా చెప్తున్నావు, క్రియారూపకంగా చూపుతున్నావు. నీ ధనముతో అంటే అక్కడ నీ ధనం ఏం చేయించుంది, మాట్లాడుతుంది, విశ్వాసంను తెలియజేస్తుంది. తర్వాత ఏమంటున్నాడు, ఆ ఇక్కడ నీతిని బట్టి నా దేవుడు తన్ను ఏం చేసుకున్నాడు, పరిశుద్ధపరచుకుంటున్నాడు. ఎవడు పరిశుద్ధమైనటువంటి వాడు ఇంకా ఏం చేస్తున్నాడు, నీతి ద్వారా పరిశుద్ధపరచు. అలాగే ఈ రోజున నీతి గల నా దేవుని మాటలు నేను విని ఉన్నాను, ఆ మాటలు నేను నమ్మి ఉన్నానంటే ఏం చేసుకుంటున్నావు, నువ్వు నిన్ను నువ్వు పరిశుద్ధపరుచున్నావు. నా దేవుడు నన్ను పరిశుద్ధపరిచాడు అంటానికి టోకెన్గా కూడా అది నువ్వు చెల్లించాలి. నా దేవుడి రోజు నన్ను ఏం చేశాడు, పరిశుద్ధపరిచాడు అంటానికి ఉదాహరణ ఏంటిది, నువ్వు అర్పించేటువంటి అర్పణం. నేను వెళ్తున్నాను వింటున్నాను వస్తున్నాను కానీ ఏం చేయట్లేదు, నమ్మటం లేదు. అంటే ఆ హృదయంలోనికి ఆ మాటలు నువ్వు తీసుకోవడం లేదు. ఈ సునేమీరు అలాగా అలాగే ఈ కానీ సునేమీరాలు జీవితంలో చూసుకుంటే తాను నమ్మినప్పటికీ
తాను ఎలీషా సెలవిచ్చినటువంటి మాటలు ఏమైనా ఆమె జీవితంలో నెరవేరినాయి. అలాగే మన జీవితంలో కూడా నెరవేరినట్లుగా ఏమున్నాయి? షునేమిరాల్ జీవితంలో షునేమిరాల్ ఎలీషాను ప్రేమించి మన దగ్గరికి వచ్చిపోతున్నటువంటి వాడు నిజంగా దేవుని ఎడల వైభక్తులు గలవాడు నమ్మే సెలవి నమ్మి అతని కొరకు ఒక బస సిద్ధపరిచింది, ఒక గది కట్టించింది. ఆ గదిలో భోజన బలను మంచమును ఇంకా అత్యవసరమైన వాటిని ఆ దైవజనుడి కొరకు ఏం చేసింది? సిద్ధపరిచి పెట్టింది. అలాగే ఈ రోజున మనము మన జీవితంలోనికి అంటే ఎలీషాను ప్రేమించినటువంటి ఆ యొక్క షునేమిరాలు లేకపోతే షునేమి పట్టణంలో గణం అయినటువంటి స్త్రీ ఎలీషాను ప్రేమించి తన కొరకు ఏం చేసింది? క్రియారూపకంగా తన ప్రేమను వెల్లడిపరిచి అలాగే మనమును ఈ దేవుని యొక్క మాటలను నేను నమ్ముతున్నాను, దేవుడు నాకు ప్రత్యక్షమయ్యాడు, దేవుని మాటలు నేను నమ్మి ఉన్నాను, దేవుని మాటలు దేవుడు నాకు సెలవిచ్చినటువంటి మాటలు సిద్ధించిన కనుక నేను ధన్యుడను, నేను ధన్యురాలను ఎల్లప్పుడు కూడా మనం ఏమనుకోవాలి? నేను ధన్యుడను, ధన్యురాలను, నేను నా నేను బాప్తిస్మం తీసుకుని నా దేవుని యొక్క నామం ధరించుకున్నాను, నేను పరిశుద్ధుడను అనుకోవాలి. ఈ వాక్యం విన్నటువంటి ఈ వాక్యం ఇంతసేపు విన్నటువంటి సోదరి సోదరి మనలారా, ఈ వాక్యములు మీ జీవితములలో నెరవేరును కాక. మీరు ఇది మొదలుకుని నేను పరిశుద్ధులను, నేను దేవుడు నన్ను దర్శించాడు ఈరోజు ఈ మాటల ద్వారా నేను ఎవరిని ధన్యుడను అనుకోవాలి. ఈ మా అనుకో ప్రార్థన చేసుకుని ముగించుకుందాం అండి. పరిశుద్ధుడా, పరమాత్ముడా, పరమశక్తి సంపూర్ణమైన దేవా, అద్భుత కరుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచన కర్త, త్రేక దేవ, ఆది సంభూతుడా, మహాగణుడా, మహాపరిశుద్ధుడానికి వందనంలో వేలాది దూతల గాన ప్రతి గాన మీద నిత్యము సుద్ధింపబడినటువంటి వాడా, అనువాడవును ఉన్నవాడునైనటువంటి దేవా, లేని వాడిని ఉన్నవాడుగా పిలిచివాడు అయినటువంటి దేవా, ఇదిగో నా తండ్రి ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో నీ బిడ్డలు నీ వాక్యంను విని ఉన్నారయ్యా. ఎక్కడైతే నీ వాక్యము వెల్లడి అవుతుందో అక్కడ వెలుగు వెల్లడవుతుందని చదివిచ్చున్నాం. ఇదిగో నా తండ్రి ఈ రోజున ఈ దినమున నీ ముఖకాంతి వాళ్ళ మీద విన్నటువంటి ప్రతి వారి మీద ఉదయించి వారి జీవితంలో గొప్ప కార్యం జరిగి సకల గ్రంథమైన ప్రజలు మీరే పొందుకోమని తండ్రి, ఎవరెవరైతే ఎక్కడైతే పరమతండ్రి అస్వస్థతతో ఉన్నారో అస్వస్థతను వారి నుండి తీసివేసి సకల గ్రంథ మహిమ ప్రజలు మీరే పొందుకోమని ఏ సమయంలో ప్రార్థించి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమెన్ మరియు ఆమెన్.